పాదములనే బోయిలుగా చేసి పరమాత్ముని మోసిన పాట పాదములనే భక్తులుగా మార్చి ఆనందము పంచిన పాట పాదములనే బోయిలుగా చేసి పరమాత్ముని మోసిన పాట పాదములనే భక్తులుగా మార్చి ఆనందము పంచిన పాట వదన పద పర్యంతం వాసుదేవుని వర్ణించే పాట పదహారు కళల వేడుని పరవశాల పాల సంగ్రానముంచే పాట పూలుపరచిగోవిందుని సేద తీర్చు అందమైన పాట మా అన్నమయ్య పాట మన అన్నమయ్య పాట అన్నమయ్య పాటకు పట్టాభిషేకం అన్నమయ్య పాటకు పట్టాభిషేకం అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షక మహాశయులకు విరామం తర్వాత కార్యక్రమంలోనికి స్వాగతం. శరణాగతి తత్వం మీద అపారమైన నమ్మకం కలిగిన శ్రీమాన్ తాళపాక పెద్ద తిరుమలాచార్యులు వారు రచించిన ఈ ఆధ్యాత్మిక సంకీర్తనలు తాను అనుదినం నిర్వర్తిస్తున్న భక్తి ధర్మాన్ని సోదాహరణంగా వెల్లడించారు. అద్భుతమైన ఈ ఆధ్యాత్మిక సంకీర్తనకు స్వరాలను అందించిన సంగీత దర్శకులు శ్రీ పవన్ చరణ్. రాగం బహుదారి, గానం శ్రీరామ్ జొన్నలగడ్డ. ని తినే
శిశేషితిని ఏ ఆజ్ఞ అయిన పెట్టు ఇదిగో నా దుర్జనము. శ్రీరామ్ జనల్గడ్డ తెలుగు వరన్నా? తెలుగే సార్. ఫస్ట్ టైం రావడం? అవును సార్. మీ గురుగారు ఎవరు, ఏ ఊరు, మీది? హైదరాబాదే సార్. ఆకేళ్ళ మల్లికార్జున శర్మ గారు శిష్యుడిని. ఆయన కోర్స్ కూడా పబ్లిష్ చేస్తారు కదా కర్ణాటక సీడీలుగా, నేను చూశాను. సర్టిఫికేట్ డిప్లొమా ఆయన చేసిన, ఆయన చేసిన చాలా సంతోషం. పవన్ చరణ్ ఫస్ట్ ఇదే కదా సంగీత దృష్టిగా ఈ వేదిక మీద. బహుదారి చాలా చక్కగా ఉంది. ఇందులో నాకు రెండు వైలెన్స్ వినపడినాయి. ఒక వైలెన్ నువ్వు వాయించిందేగా? అవును సార్.
రెండో వైలిన్ ఆయన కంఠస్వరం. అంటే ట్యూన్ కంపోజిషన్ని బట్టి వైలిన్ వాయించినట్టుగానే బహుశా వైలినిస్ట్ కంపోజ్ చేస్తే వైలిన్ లాగే ఉంటుందేమో అని ఇప్పుడు సూత్రీకరించాల్సి వస్తుంది. చాలా చక్కగా ఉంది బహుధారి రాగంలో ప్రయత్నం. బహుధా శతధా కూడా ఇంకా ఇట్లాంటి అవకాశాలు రావాలని కోరుకుంటున్నాను. తర్వాత శ్రీరామ్ వాయిస్ ఎలా ఉందంటే గాత్రం యుక్త వయసుకు వచ్చిన ఎండి రామనాథన్ గారో లేదా మహారాజపురం సంతానం గారు పాడుతున్నారేమో అనిపించే విధంగా ఉంది. తెలుగు అబ్బాయి అయినా కల్చర్ తమిళ కల్చర్ అది కావాలని చేశారా లేదా అట్లా ఏంటి తను పెరిగిన వాతావరణం ఎక్కడ పెరిగిందంత హైదరాబాద్ చెన్నై హైదరాబాదే సార్. బట్ తమిళ ఇన్ఫ్లుయెన్స్ కనబడతా ఉంది కొంచెం. అంటే ఆయన మహావిద్వాంసులు వాళ్ళు వాళ్ళు ఇచ్చిన తర్వాత కొన్ని చోట్ల ఇన్సిస్ట్ చేశారు అట్లా ఉంటే బాగుంటుంది అని కావాలని చేశారు అయితే. అంటే ఆ లక్షణం వస్తే అదొక అదొక శోభగా అనుకుని మీరు అంతేనా పవన్? అది బాగుంది అది ఇదేం ఆక్షేపణ ఏం కాదు. అది ఎలా చేశారని అడుగుతాను. కొంతమంది అక్కడే పుట్టి పెరిగిన వాళ్ళకి ఆ సాంప్రదాయ పద్ధతులు వస్తాయి కదా. ఇది తెలుగు అబ్బాయి కూడా ఇట్లా పాడాడంటే అది అది అదొక అదొక అచీవ్మెంటే కదా. చక్కగా చేశారు, మంచి లక్షణంగా ఉంది, బహుదారికి న్యాయం చేశారు. చాలా మీ ఇద్దరికి కూడా అభినందనలు. థ్యాంక్ యూ. ఈ కీర్తనలో అన్నమాచార్య భక్తి గర్వానికి దారితీయకుండా మనకి మంచి సలహాలు ఇస్తున్నారు. ఏ దీక్ష అయినా సరే మన నిత్య కర్మల నుంచి మళ్ళీ పక్కకి వెళ్ళనీయకూడదు. మనిషిగా కులాచార సంప్రదాయాలను బట్టి, ప్రాంతీయమైన ఆచారాలను బట్టి, కుటుంబ సంప్రదాయాన్ని బట్టి ఏవి చేయాలో అవన్నీ చేయవలసింది. కానీ భక్తి ఒక్కోసారి గర్వానికి దారితీస్తుంది. ఆముకొని నీ దాసుడననేటి సలిగలను వేమారు పాపములకు వెరవనై తిని నీ మరుగుజొచ్చినట్టి నిజగర్వమే నమ్మి నియమపు పుణ్యములు మానేతి నేను. నియమపు పుణ్యములు అంటే నియమం ప్రకారం చేసేటువంటి వ్రతాలు. నియమం ప్రకృతి, నియమం వికృతి. నియమం ప్రకారం ఏకాదశి వ్రతం ఉంది, అది నియమం, అది చెయ్యాలి. నేను ఏదో దీక్షలో ఉన్నాను కాబట్టి ఆ వ్రతం ఎగ్గొట్టేస్తాను కొరదు కుటుంబ సంప్రదాయం. కొంతమందికి పెళ్ళిళ్ళలో కామేశ్వరు నోము ఉంటుంది, అది చేసి తీరాలి అంతే. ఇదేదో మాకు ఖాళీ లేదని మానేయడం లేదా మేము వేరే దీక్షలో ఉన్నామని మానేయడం కుదరదు. మనకి మొత్తం వినాయక వ్రతకల్పం దగ్గర నుంచి, సత్యనారాయణ వ్రతం దగ్గర నుంచి ఏ కథ చూసినా మొదట్లోనే ఒక మాట ఉంటుంది, ప్రాతకాలంబున రేచి కాలకృత్యంబులు తీర్చుకొని నిత్య విధులు నిర్వర్తించుకొని అంటాడు ముందు. ఆ నిత్య విధులు నిర్వర్తించుకొని అనే మాట లేకుండా కథ ఉండదు మీకు. ఏ ఆజ్ఞయన బట్టు ఇదివో నా దుర్జనము, ఏ అపరాధమో కానీ ఇంతేసి చేసి తినే అన్నాడు. నువ్వు ఎన్నో చెబుతూనే ఉన్నావే ఆజ్ఞ పెట్టడం అన్నాడు. ఆజ్ఞ పెట్టడం అంటే నువ్వు ఏ శిక్ష అయినవి, ఏ ఆజ్ఞయన చేయలేదా శాస్త్రాల ద్వారా చెప్పు. నా బుద్ధి మారడం లేదు, ఇలాగే ఉంటుంది, దీని నిజమైనటువంటి నిజాయితీతో మాట్లాడుతున్నాడు. జనము ఏ అపరాధమో కాని ఎంతేసి చేసి తిని హత్తి నీకు గలవు నీవు నాకు గలవు నీవు అంతర్యామి అనుచు ఉత్తమోపాయములెల్ల ఒల్లనై తిని ఇత్తల శ్రీ వెంకటేశ ఏలికవు నీవని మత్తుడనై అన్యచింత మరిచితని. ఆ స్థితికి వెళ్ళగలిగితే అంతటి తీవ్ర నిర్వికల్ప సమాధి స్థితికి ఆ శ్రీకృష్ణ చైతన్య స్వామిలాగా అంత తీవ్ర తన్మయ భక్తి రూపానికి వెళ్ళే వరకు మనం అవేవి మానడానికి వీలు లేదంటే బద్దకించి మానేసేవి కావివి. భక్తిభావం పూర్తిగా లీనమయ్యే వరకు మనం పెంపొందించుకోవలసిందే. అందుకని వేరే రకమైన దీక్షలు బట్టి లేదా ఏదన్నా చేసి మేమేదో అది మానేసాం ఇది మానేసాం మాకు ఇంకా అది ఏముడే దిక్కు అని కొత్త కొత్త కాడో దేవతా రూపాలు పుడుతున్నాయి మనకు తెలిసి. ఇంకా ముందు కూడా పుడతాయి, హిందూ ధర్మంలో బాగా అవకాశం ఉంది, ఇతర మతాల్లో కుదరవు ఇవి ఇక్కడ పుడతాయి. కానీ పుట్టిన వాళ్ళు ఏం చేస్తారంటే సహజంగా మాకు అన్నీ ఈయనేనంటే ఇంకెక్కడికి వెళ్ళమండి, అలా కుదిరే పని కాదు. మనం వినాయక చవితికి వినాయక రాత్రులు 9 చేయాల్సిందే, మళ్ళీ అమ్మవారికి 10 రాత్రులు దసరా చేయాల్సిందే, మళ్ళీ కార్తీక మాసంలో శివుడికి దీపాలు పెట్టాల్సిందే, మళ్ళీ మార్గశిర మాసంలో మొత్తం ధనుర్మాసం ఆముక్తమాల్యద అన్నీ నడిపించాల్సిందే. పాడిన మీకు ధన్యవాదాలు, స్వరపరచిన వారికి ధన్యవాదాలు. ముందుగా కీర్వాణి సార్కి, దర్శకేంద్రులు రాఘవేంద్రరావు గారికి వారికి హృదయపూర్వకంగా నా నమస్కారాలు అర్పిస్తూ ఇంత మంచి అవకాశం నాకు రావడం, ఏ ఆజ్ఞ అయిన పెట్టు అని మొదటి సంకీర్తన నాకు ఇచ్చారండి. ఏ ఆజ్ఞ అయిన పెట్టు అని ఇది ఒక ఆజ్ఞ, నాకు ఆ స్వామివారు కల్పించిన ఆజ్ఞలాగా నేను భావించి ఎలా వెళ్ళాలో తెలియక బహుదారులు వెతుకుతూ బహుదారి రాగంలో చేయడం జరిగింది. ఆయన అనేకానేక కచేరీలు చేస్తూ ఉండేవారు. నా ఎంఏలో నాతో పాటు తోటిగా విద్యార్థిగా తను కూడా నేను మే ఇద్దరం చదువుతున్నాం. సో తను సహకరించినందుకు, అలాగే ఇందులో ఇన్స్ట్రుమెంట్స్ వాయించిన వీణ విజయనారాయణ గారికి, గాయత్రి నారాయణన్ వాళ్ళ నాన్నగారు విజయనారాయణ గారు, అనిల్ గారు మృదంగంపై తబలాపై సహకరించారు, అలాగే కీబోర్డ్స్
మా జోషి భట్ల గారి మాకు సపోర్ట్ ఇచ్చింది సార్. ఆయన కీబోర్డ్స్ ఎవరైతే బాగుంటుందంటే నిరంజన్ గారు అని చెప్పి ఆయన్ని పరిచయం చేయడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈ వేదిక మీద మీకు కూడా ఈ పాట రాణించినందుకు. దేవునికి మరొకసారి పాద పద్మాలకు నమస్కరిస్తూ ధన్యవాదాలు. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. సరసాంగి రాగంలో రామాచార్య గారు అద్భుతంగా స్వరరచన చేసినటువంటి బహుళ ప్రాచుర్యంలోకి వచ్చిన సంకీర్తన ఏమమ్మా యశోదమ్మ అనే సంకీర్తన. దీన్ని మరోమారు విందాం ఈ వేదిక మీద శ్రీయా మాధురి గళంలో. చితి పయ్యదలో నీడు కొంటి మక్కువన
శ్రీయా మాధురి, నువ్వు నాకేం కొత్త కాదు, మన ఉడతల బ్యాచ్ నువ్వు. నేను ముఖ్యంగా ప్రత్యేకం గమనించింది అంటే వధువు అవి సంగతులు నీ బాగా చాలా బాగా పలుకుతున్నాయి. అంటే నువ్వు రోజు సాధన చేస్తున్నావు నాకు అర్థమైంది. ఇట్లాగే నువ్వు మానకుండా ప్రాక్టీస్ చేయి, చాలా అద్భుతమైన గాయన అవుతావు నువ్వు. ధన్యవాద. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం.